नमस्ते वेलकम टू पीटीवी न्यूज़ अपडेट चुद्दाम राष्ट्रंलोने मोट्टमोदटिसारिगा उस्मानिया आस्पत्रिलो स्किन बैंक नु ई नेल 28न प्रारंभिस्तुन्नट्लु रोटरी क्लब अध्यक्षुडु वाईवी गिरी तेलिपारु प्रेस क्लब लो एर्पाटु चेसिन विलेकर्ल समावेशंलो उस्मानिया आस्पत्रि प्लास्टिक सर्जन मधुसूदन नायक तो कलिसि पाल्गोन्नारु ई सदर्भंगा वारु मात्लाडुतू अग्नि प्रमादालु जरिगिन सदर्भंलो तीव्रंगा गायपड्ड बाधितुलकु मेरुगैन चिकित्स अंदिंचडंलो स्किन बैंकुलु एंतगानो दोहदपड़तायनि तेलिपारु उस्मानिया आस्पत्रिलो स्किन बैंकुनु एर्पाटु चेयडं संतोषंगा उंदन्नारु సౌకర్యాలతో ఏర్పాటు చేసిన స్కిన్ బ్యాంక్ను రాష్ట్ర హోంశాఖ మంత్రి మహమూద్ అలీ ప్రారంభిస్తారని తెలిపారు. నేను డాక్టర్ మధుసూదన్, అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉస్మానియా జనరల్ హాస్పిటల్ ప్లాస్టిక్ సర్జరీ డిపార్ట్మెంట్. బేసిక్గా మన ఉస్మానియా జనరల్ హాస్పిటల్ అనేది ఇట్స్ సెకండ్ బిగ్గెస్ట్ బర్న్ సెంటర్, అంటే మన ఇండియాలోనే ఆల్మోస్ట్ ఆల్ సెకండ్ బిగ్గెస్ట్. వీ హ్యావ్ 150 బెడెడ్ ఆఫ్ ప్లాస్టిక్ సర్జరీ యూనిట్. సో మనకి బేసిక్గా తెలంగాణ ఏపీ నుంచి చాలామంది పేషెంట్స్, ఇంక్లూడింగ్ కర్ణాటక మహారాష్ట్ర బార్డర్స్ నుంచి కాలిన పేషెంట్స్ చాలామంది వస్తూ ఉంటారు ఉస్మానియాకి. ఇందులో యావరేజ్గా చూస్తే పర్ ఇయర్ ఆల్మోస్ట్ ఆల్ 700 to 1000 కేసెస్ అనేది బర్న్స్ కేసెస్ వస్తాయి. దాంట్లో మోర్ దెన్ 50% అనేది ఆల్మోస్ట్ ఆల్ 300 to 400 మంది ఉంటారు. దీంట్లో చాలామంది చనిపోతూ ఉంటారు, ఎందుకంటే ప్రాపర్ ఇది డ్రెస్సింగ్ లేక ఇవన్నీ లేక. ఇప్పుడు ఏమవుతుందంటే దిస్ ఈజ్ ఏ నోవల్ థింగ్, స్కిన్ బ్యాంక్ అనేది మనకి స్టార్ట్ చేస్తున్నాం. ఈ స్కిన్ బ్యాంక్లో ఏమవుతుందంటే మన చనిపోయిన వ్యక్తి నుంచి స్కిన్ తీసుకుంటాం, లైక్ ఐస్ తీసుకున్నట్టు స్కిన్ కూడా తీసుకొని వీల్ ప్రాసెస్ ఇట్ అండ్ వీల్ స్టోర్ ఇట్. ఈ స్టోర్ చేసిన స్కిన్ 5 ఇయర్స్ వరకు మనము పెట్టుకోవచ్చు. సో ఎవరికైతే హై పర్సంటేజ్ ఆఫ్ బర్న్స్ కేసెస్ ఉంటాయో వాళ్ళకి ఈ స్కిన్ అనేది మనం టెంపరీగా వేసేస్తాం. వేసిన తర్వాత ఏమవుతుందంటే నేను వైవీ గిరి అండి, ప్రెసిడెంట్ ఆఫ్ రోటరీ క్లబ్ ఆఫ్ హైదరాబాద్ ఈస్ట్. ఇప్పుడు 28 నాడు ఇనాగ్రేషన్ ఉందండి మాది. ఇది స్కిన్ బ్యాంకు. ఒక 1.5 ఇయర్ బ్యాక్ మేము ఒక సంకల్పంతో ఒక థాట్తో స్టార్ట్ చేసిన ఇది. ఇప్పుడు రియాలిటీగా 28కి మొత్తం అంతా స్కిన్ బ్యాంక్లో ఎక్విప్మెంట్ అంతా వచ్చేసింది. ఇది మాకు హెట్రో గ్రూప్ అండి, హెట్రో డ్రగ్స్ వాళ్ళ గ్రూప్తో సహకారంతో మేము ఉస్మానియా హాస్పిటల్లో ఒక 1500 స్క్వేర్ ఫీట్ స్పేస్లో ఈ అంతా సెటప్ చేసాము. దిస్ విల్ హెల్ప్ మేజర్గా. ఒక స్కిన్ బ్యాంక్ లేదు మన ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో అనేసి మనము ఇది స్టార్ట్ చేసాము. ఆంధ్రప్రదేశ్లో కూడా లేదండి. ఈ రెండిట్లో లేని కారణంగా మనకి ఇది బాగా హెల్ప్ అవుతుంది. లాట్ ఆఫ్ బర్న్ పేషెంట్స్కి ఒక పెయిన్ అనేది రెడ్యూస్ అవుతుందని ఉద్దేశంతో స్టార్ట్ చేశాము. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చండ్రగొండ మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఏరిస్ అగ్రో సంస్థ ఆధ్వర్యంలో ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్, మాస్కులు, శానిటైజర్లను డాక్టర్ గీతకు అందజేశారు. వైద్యాధికారి గీత మాట్లాడుతూ ఈ కరోనా కష్టకాలంలో కొంతమంది ఆక్సిజన్ అందక ప్రాణాలు కోల్పోయారన్నారు. ఏరిస్ అగ్రో సంస్థ ఉద్యోగులు కూడా కరోనాతో మరణించడం కళ్లారా చూసిన యాజమాన్యం వారి జ్ఞాపకార్థం అందజేయడం చాలా సంతోషంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి, డీలర్లు, కంపెనీ ప్రతినిధులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు మన ప్రాథమిక ఆరోగ్య కేంద్రం చండ్రగొండ మండలంలో మనకు ఏరిస్ అగ్రో సంస్థ వారు వ్యవసాయ రంగంలో ఎన్నో సేవలు అందించారు. వారి తరపు నుంచి మనకి ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్ను మనకి డొనేట్ చేయడం జరిగింది. ఈ కరోనాలో వారి ఎంప్లాయీస్ ఈ కరోనా బారిన పడి చనిపోవడం జరిగింది. వెంకన్న మరియు నరేష్ వారి జ్ఞాపకార్థము వారి వెంకన్న గారి వైఫ్ చేతుల మీద నుంచి దీన్ని ఇవ్వడం జరిగింది. ఈ కరోనా కష్టకాలంలో చాలామంది ఆక్సిజన్ అందక చనిపోవడం జరిగింది. ఇవన్నింటినీ కూడా వారు గుర్తించి వారి సంస్థ నుండి వారి సామాజిక బాధ్యతగా వాళ్ళు గుర్తించి వాళ్ళ సంస్థ నుండి మనకి డొనేట్ చేయడం అనేది అభినందించదగ్గ విషయము. నా తరపున మా స్టాఫ్ తరపు నుంచి కూడా అందరినీ అభినందిస్తున్నాము. ఇలాగే మిగతా వాళ్ళు కూడా దాతలు ముందుకు వచ్చి మన ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి ఇలాంటి పరికరాలు అందించడం వల్ల పేద ప్రజలకు మెరుగైన వైద్య సదుపాయం లభిస్తుందని తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను. మావోయిస్టులు అజ్ఞాతం వీడి జనజీవనంలోకి రావాలని రామగుండం సిపి సత్యనారాయణ అన్నారు. పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు వేణుగోపాలరావు ఇంటికి వెళ్లిన సిపి సత్యనారాయణ అతని తల్లి మధురమ్మతో మాట్లాడారు. ఆరోగ్య పరిస్థితి, కుటుంబ పరిస్థితి గురించి అడిగి తెలుసుకున్నారు. నక్సలైట్లు జనజీవన స్రవంతిలో కలిసేలా కుటుంబీకులు కోరాలని సూచించారు. వారి సిద్ధాంతాల ద్వారా, హింస ద్వారా సాధించేది ఏమీ లేదని, అడవిని వీడి జనజీవనంలోకి రావాలని, కరోనా బారిన పడిన మావోయిస్టులు లొంగిపోతే వైద్యం అందిస్తామని సిపి అన్నారు. అడవిలో ఉంటూ అనవసరంగా ప్రాణాలు
కోల్పోవద్దన్నారు. ఆయుధాలు వీడి జనజీవన స్రవంతిలో కలిస్తే పునరావాసం కల్పిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో డీసీపీ రవీందర్, ఓఎస్డీ శరత్ చంద్రపవర్, ఏసీపీ సారంగపాణి, సిఐ ప్రదీప్ కుమార్, ట్రాఫిక్ సిఐ అనిల్తో పాటు ఎస్ఐ రాజేష్, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. పెద్దపల్లిలోని శివాలయం వీధిలో, పెద్దపల్లి టౌన్లో మల్లోజుల వేణుగోపాల్ ఇతను 40 ఏళ్ల క్రితం అజ్ఞాతంలోకి వెళ్ళాడు సిపిఐ మావోయిస్ట్ పార్టీలోకి. ఆల్మోస్ట్ ఆల్ 60+లో ఉన్నాడు ఆయన. సెంట్రల్ కమిటీ పోలీస్ బ్యూరోలో పనిచేస్తున్నాడు ఆయన. సో ఆయన మదర్ని, షీఈ్ 95 ఇయర్స్ ఓల్డ్. ఆవిడ భర్త కూడా ఫ్రీడమ్ ఫైటర్. ఆవిడ పెన్షన్ కూడా రావడం జరుగుతుంది. సో ఆవిడని పరామర్శించి ఒకవేళ ఈవిడ ద్వారా, అప్పీల్ ద్వారా జన జీవన స్రవంతిలో కలవాలనుకుంటే పోలీసులు వెల్కమ్ చేస్తారు అని హరిభూషణ్ వ్యాపానారాయణ మహబూదాబాద్ నుంచి అజ్ఞాతంలోకి వెళ్ళడానికి కరోనా ద్వారా చనిపోవడం అనేది జరిగింది. 2-3 రోజులు రూమర్స్ అనుకున్నారు, బట్ వీళ్ళు ఈరోజు సిపిఐ మావోయిస్ట్ పార్టీయే కన్ఫర్మ్ చేసింది. సో ఈ తరుణంలో ఒకవేళ ఎవరైనా సరే ఇక్కడ రామగుణం కమిషనరేట్లో 23 మంది ఉన్నారు, దాంట్లో ప్రధానమైన ఆయన ఈ మల్లోజులు వేణుగోపాల్, అట్లాగే మల్లా రాజారెడ్డి పుల్లూరు కరోనా బారిన పడి చనిపోతున్నారు. అటువంటి టైంలో ఒకవేళ ఎవరన్నా ఫ్యామిలీ మెంబర్స్ని అప్రోచ్ చేసి మాకు ఇట్లా ఉందని చెప్తే డెఫినెట్గా ఎవరైనా సరే ఇప్పుడు పలాని ఇప్పుడు మేము వచ్చిందే మల్లోజుల వేణుగోపాల్ అనే సిసిఎం పోలిట్ బ్యూరో ఆయనకి కరోనా వచ్చిందని కాదు, ఏదో పరామర్శిస్తున్నాం. ఒకవేళ ఏదన్నా వస్తే కంపల్సరిగా మీడియా ద్వారా చికిత్స సదా సిద్ధంగా ఉంటుందని మీడియా ద్వారా తెలియజేస్తుంది. జోగులాంబ గద్వాల జిల్లా జడ్పీ చైర్పర్సన్ సరిత, తిరుపతయ్య తమ స్వగృహంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఇందులో భాగంగా వారు మాట్లాడుతూ జిల్లా ప్రజలందరికీ ఏరువాక పౌర్ణమి శుభాకాంక్షలు తెలియజేశారు. జిల్లా అభివృద్ధి లక్ష్యంగా రాష్ట్ర ముఖ్యమంత్రి పరిపాలన జరుగుతోందని అన్నారు. రాష్ట్రం ఏర్పడక ముందు నడిగడ్డ ప్రాంతం నుంచి పాదయాత్ర చేసిన ఘనత రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్కే దక్కిందన్నారు. ప్రభుత్వం తరపున ముఖ్యమంత్రి ఆదేశం ఇస్తే ఆర్డీఎస్ అక్రమ తవ్వకాలపై ఉద్యమించడానికి సిద్ధంగా ఉన్నామని అన్నారు. మన పరిస్థితులు, మన అలంపూర్ పరిస్థితులు ఎలా ఉన్నాయని ఆలోచించి చూడటం జరిగింది. రైతులకి ఎప్పుడు కూడా తెలంగాణ రాష్ట్రం ఎంత అంటే తెలంగాణ రాష్ట్రమే రైతుల పక్షపాతి అనడానికి మన నిదర్శనం మనం ఈరోజు చూస్తున్నాం. డైరెక్ట్గా రైతు బంధు కానివ్వండి, రైతు బీమా కానివ్వండి, అలాగే పెట్టుబడి, ఇప్పుడు పంట పెట్టుబడి అంటే పంట స్టార్ట్ చేసే టైంకి రైతులందరూ కూడా చాలా పరిస్థితులను బట్టి వాళ్ళకి అనుకూలంగా లేనప్పటికీ కూడా పెట్టుబడి ఇవ్వడం జరుగుతుంది. ప్రతి ఎకరాకి 8,000 ఇవ్వడం జరుగుతుంది. అది రైతులకు ఎంతో సహకారంగా ఉండదని మనం నిదర్శనంగా చూస్తున్నాము. అయితే వాస్తవానికి జరిగింది ఏంటంటే బ్యాంకర్స్ వాళ్ళ స్వార్థం వల్ల రైతులకు పెట్టుబడి అమౌంట్ పడ్డప్పుడు కూడా వాళ్ళు కట్ చేసుకోవడం, అంటే వాళ్ళ లోన్స్ ఏమైనా ఉంటే కట్ చేసుకోవడం జరిగింది. నిన్న హరీష్ రావు గారు కూడా దాన్ని తరఫున మాట్లాడి రైతులు ఎలాంటి కట్టింగ్స్ జరగకుండా రైతులకి వేసిన అమౌంట్ ఖచ్చితంగా చేరాల్సింది అనే విషయం క్లియర్గా చెప్పారు. సో హరీష్ రావు గారు కూడా నా తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నారు మా రైతుల తరఫున. అలాగే ఆర్డీఎస్ కాల్వల నుంచి వస్తే ఈరోజు ఎప్పటి నుంచో కొనసాగుతుంది. మనకి ఆల్రెడీ వాటాలు పనిచేసిన తర్వాత మళ్ళీ కొత్తగా వాటాలకు రావడం అనేది చాలా బాధాకరమైన విషయం. మనకి మన తెలంగాణ రాష్ట్రం మన అలంపూర్కి 15.9 TMCల వాటా మనకి రావడం జరిగింది. అది కేసీఆర్ గారి ప్రభుత్వం వచ్చినాక కేవలం 11 నెలల్లోనే మనకి 55 ఎకరాలకు నీరు, 55 వేల పైన చిరికింది ఎకరాలకి నీరు అందడం జరిగింది. అదే 5 ఎకరాల వరకు కూడా నీరు అందడం జరుగుతుంది. అంటే తెలంగాణ ప్రభుత్వం రైతుల పట్ల ఎంత కాన్సన్ట్రేషన్ అనేది ఏ విధంగా ఉందో అనేది మనందరికీ ప్రత్యక్షంగా కనపడుతున్న విషయమే. కానీ కొంతమంది దాన్ని అర్థం చేసుకోకుండా ఈరోజు మన తెలంగాణ ప్రభుత్వం పైన నిందలు వేయడం జరుగుతుంది. అది అందరూ చూస్తున్న విషయమే. కాకపోతే తెలంగాణ ప్రభుత్వానికి, మా పార్టీ పెద్ద అయిన కేసీఆర్ గారికి ఎప్పుడు ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలో, ఎలాంటి చర్యలు తీసుకోవాలన్నది ఖచ్చితంగా తెలుసు.
ఈరోజు కృష్ణా బోర్డ్వాల్ కానివ్వండి, అపెక్స్ వాళ్ళకు కానివ్వండి ఎలాంటి కంప్లైంట్స్ వెళ్ళడం జరిగిందో అందరికీ తెలిసిన విషయమే. ఈరోజు పేపర్లో వచ్చిన స్టేట్మెంట్స్ ప్రతి ఒక్కరికి తెలిసింది. హెచ్కే మీడా గారు క్లియర్గా డిక్లేర్ చేశారు ఎలాంటి కాల్వ వర్క్స్ కూడా అక్కడ జరగకూడదు అనేది, కుడి కాల్వ దగ్గర ఆపేయాలి అని ఖచ్చితంగా నిర్ణయం తీసుకోవడం జరిగింది. సో మా తరఫున మా అంటే అలంపూర్ ప్రజల తరఫున ఇదేంటంటే అదే అలంపూర్ ప్రజలందరూ కూడా మెయిన్ వాళ్ళకి ఉన్నది అంటే పొలాల పైన వాటి పైన అంటే మెయిన్ ఉండేది రైతులు పండించుకోవడం పైన వీటి పైన బ్రతుకుతున్నారు కాబట్టి వారికి మళ్ళీ. బాలనగర్ నూతన ఫ్లైఓవర్కు స్వర్గీయ కార్మిక నాయకుడు జనార్దన్ రెడ్డి పేరు పెట్టాలని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు గొట్టిముక్కల వెంగళరావు అన్నారు. ఈ సందర్భంగా బాలనగర్ నూతన ఫ్లైఓవర్ని పరిశీలించారు. అనంతరం వారు మాట్లాడుతూ బాలనగర్ ఫ్లైఓవర్కి స్వర్గీయ కార్మిక నాయకుడు పి జనార్దన్ రెడ్డి పేరు పెట్టాలని డిమాండ్ చేశారు. అధికారులకు స్థానిక ఎంపీ రేవంత్ రెడ్డి, ఎమ్మెల్యేను కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో కూకట్పల్లి మాజీ కార్పొరేటర్ వెంగళరావు, రాఘవేంద్ర, ఆనంద్, రమేష్, యూత్ కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. రైటీవీ అప్డేట్స్ చూస్తూనే ఉండండి పీటీవీ న్యూస్.